కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయూ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును.